Hello friends, welcome to my honey room. Iroz video la manam godim pindito chala tasty ga healthy ga dosala tarches kolo chudamu. Vitini manam udayane tiffin la tinadan bontai alane scientrum snacks la tinadan koda bontai chase kodan koda chala easy. So inkalate chekunda video la kelpodam. ముందుగా ఈ దోసలు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎడల్పాటి గిన్నెలో అందులో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తరువాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని మనం దోసల పిండిలా కలుపుకోవాలి. నేను ఇక్కడ బెల్లం నీళ్ళు వేస్తున్నాను. బెల్లాన్ని చెదగొట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాల్లోనే చాలా ఈజీగా బెల్లం కరిగిపోతుంది. తర్వాత వడగట్టుకొని తీసుకోవాలి బెల్లం నీళ్ళు. ఒక కప్పు గోధుమ పిండికి సేమ్ కప్పుతో అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేను తీసుకున్న పిండికి అయితే 100 grams అయితే సరిపోయింది. లేదా కరిగించిన బెల్లం నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని తీపిని బట్టి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం వేయడం ఇష్టం లేకపోతే పంచదార వేసుకోవచ్చు. పిండిలో పంచదార వేసుకొని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని దోసల పిండిలా కలుపుకోవాలి. బెల్లాన్ని చితగొట్టుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా మనం కరిగించి వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. గోధుమ పిండిని ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ దోసలు మనకి మరింత టేస్టీగా రావడానికి ఇందిట్లో ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒక 3 అయితే వేసుకోండి. పగలగొట్టుకున్న గుడ్లు వేసుకున్న తర్వాత పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోసలు మనకి స్వీట్గా చాలా బాగుంటాయండి. పిల్లలైతే మరింత ఇష్టపడతారు. మార్నింగ్ టిఫిన్ లాగా ఇచ్చినా సరే వాళ్ళ స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా పెట్టినా సరే చక్కగా తినేస్తారు. ఈ పిండిని మనం ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని ఉదయం వేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. ఏం పాడవదు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెనం వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా దోస కింద పోసుకోవాలి. పెనం హీట్ అవ్వకుండా వేస్తే కనుక పెనానికి అంటుకుపోతుంది. ఇలా దోస కింద వేసిన తర్వాత పై పైన ఇంకొంచెం పలచగా చేయండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అంచంట 1 teaspoon ఆయిల్ వేసుకొని మీడియం మంట పైన ఉడకనివ్వాలి. ఈ పిండిలో మనం ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి ఈ దోస మనకి కొంచెం పొంగుతూ ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని ఉడకనివ్వాలి. ఇలా రెండు వైపులా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన పిండితో సేమ్ ఇలానే మనకు కావాల్సినన్ని దోసలు వేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ దోస. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.